అత్తమ్మ టీవీ లేడీస్ స్పెషల్ की స్వాగతం। ఈ రోజు మనం ఫ్రెంచ్ ఫ్లాట్ లేదా ఫ్రెంచ్ బ్రైడ్ దాంతో పాటు ఈతపాయల జడ ఎలా అల్లుకోవాలో నేర్చుకుందాం। ఎంతో అందంగా కనిపించే ఈ హెయిర్ స్టైల్ ఈజీగా వేసుకోవచ్చు। ఇప్పుడు ఎలా వేయాలో నేర్చుకుందాం। ముందుగా జుట్టుని చిక్కులు లేకుండా దువ్వుకోవాలి। ఇది సాఫ్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి బాగా నప్పుతుంది। చిక్కులు లేకుండా జుట్టంతా దువ్వుకొని ముందుగా ఉన్న భాగాన్ని పట్టుకోవాలి। దాన్ని మామూలు జడలేనట్టుగా ఒక అల్లిక అల్లాలి। 3 పాయలు తీసుకొని ఒక అల్లిక జడ అల్లాలి। ఇప్పుడు గట్టిగా ఒక పాయని లాగి పట్టుకొని ఒకవైపు ఉన్న జుట్టుని దువ్వెనతో లాగి ఆ పాయలో కలిపి అల్లుకోవాలి। మూవీ క్లిప్లో చూపించినట్లుగా టైట్గా పట్టుకొని అల్లుకోవాలి। అలాగే చిక్కులు ఏమైనా ఉంటే తీసేసి ఇప్పుడు మరొక వైపు నుండి ఒక పాయ తీసుకొని ముందుగా ఉన్న జడతో పాటుగా కలిపి గట్టిగా లాగి పట్టి అల్లుకోవాలి। మరొకసారి ఇదే విధంగా అన్ని వైపులా చేసుకోవాలి। అంటే ఒకవైపు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మరొక పాయ రైట్ సైడ్ తీసుకోవాలి। గట్టిగా లాగి పట్టుకొని జడని అల్లుకోవాలి। ఈ విధంగా తీసుకొని మొత్తం అల్లుకుంటే ఫ్రెంచ్ ప్లాట్ లేదా ఫ్రెంచ్ బ్రైడ్ రెడీ అయిపోతుంది। ఏ డ్రెస్కైనా ఈ హెయిర్ స్టైల్ బాగా నప్పుతుంది। పార్టీస్కి ఇంకా బాగా నప్పుతుంది। ఇదే విధంగా ఒకవైపు లెఫ్ట్ ఒకవైపు రైట్ తీసుకొని జడ మొత్తం అల్లుకోవాలి। ఎంతో అందంగా కనపడే ఫ్రెంచ్ ప్లాట్ రెడీ అయిపోయింది। చిక్కులు లేకుండా దూకుంటే ఈ జడని ఎంత అందంగా అల్లుకోవచ్చు। మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అల్లుకోండి। ఇప్పుడు ఈతపాయల జడ ఎలా అల్లాలో చూద్దాం। జుట్టుని చిక్కు లేకుండా దువ్వుకోవాలి। మొత్తం జుట్టుని 2 పాయలుగా విడదీసుకోవాలి। 2 పాయలుగా విడదీసి ఇప్పుడు ఒక పాయని జడల్లి వెనకాల ఉన్న కొద్ది భాగాన్ని ముందుకి లాగి పట్టుకోవాలి। జుట్టు మొత్తం 2 సమాన భాగాలుగా విడదీసుకోవాలి। అప్పుడే జడ అందంగా వస్తుంది। వెనకాలన్న కొద్దిపాటి జుట్టుని తీసి ముందున్న పాయతో కలిపి గట్టిగా పట్టుకొని అల్లుకోవాలి। మూవీ క్లిప్ని సరిగ్గా గమనించినట్లయితే ఈ జడని ఈజీగా వేసుకోవచ్చు। చూసారు కదా, ఈ ఈతపాయల జడ కోసం జుట్టుని 2 పాయలుగా మాత్రమే విడదీసుకోవాలి। చిక్కులు లేకుండా చూసుకోవాలి। ఈ జడ కూడా ఎంత అందంగా ఉంటుంది। కాలేజ్ గర్ల్స్కి చక్కని హెయిర్ స్టైల్ లాగా ఉంటుంది। అలాగే చిన్నపిల్లలకు కూడా మనం వేయచ్చు। 2 పాయల్లో నుండి ఒక సన్నని జడ భాగాన్ని తీసుకొని లాగిపట్టి మరలా వెనకాల నుండి ఒక సన్నని జడ భాగాన్ని లాగిపట్టాలి। అర్థమైంది కదా, మూవీ క్లిప్లో చూపించినట్లుగా గట్టిగా లాగి వేసుకుంటే ఈతపాయల జడ రెడీ అయిపోతుంది। ఇది చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది। చిక్కు లేకుండా చూసుకొని ఈ జడని కూడా అల్లుకోవచ్చు। ఇదే వీడియోలో నేను 2 రకాల హెయిర్ స్టైల్స్ చూపిస్తున్నాను। పైన ఫ్రెంచ్ ప్లాట్, కింద ఈతపాయల జడ। చూసారు కదా, వెనక ఉన్న భాగాన్ని ముందుకు లాగి గట్టిగా పట్టుకొని, అలాగే మరొక వైపు వెనక ఉన్న జుట్టుని ముందుకు లాగి గట్టిగా పట్టుకొని జడలాగా అల్లుకోవాలి। ఈ పాయలు సమానంగా వచ్చేలాగా చూసుకొని అల్లుకుంటే జడ ఎంతో అందంగా కనిపిస్తుంది। అలాగే ముందు తీసుకునేటప్పుడు కూడా 2 సమానమైన భాగాలు తీసుకోవాలి। కాలేజ్లో ఫంక్షన్స్కి వేసుకుంటే ఎంతో అందంగా ఉంటుంది। దీని మీద పూసలతో కానీ ముత్యాలతో కానీ చిన్న ఫ్లవర్స్తో కానీ అలంకరించుకోవచ్చు। చూశారు కదా ఎంత అందమైన ఫ్రెంచ్ ప్లాట్ మరియు ఈతపాయల జడ నేర్చుకున్నాము। మీ పిల్లలకి ఈసారి ట్రై చేయండి। ఈ వీడియో చూసి మీరు కూడా ఈ హెయిర్ స్టైల్ ట్రై చేయండి। చిన్న రోజ్ ఫ్లవర్ పెట్టుకుంటే ఎంత అందంగా కనిపిస్తుంది। ఈ హెయిర్ స్టైల్ని మీరు కూడా ట్రై చేసి ఫీడ్‌బ్యాక్ పంపించండి। ధన్యవాదములు।